ఆడవాళ్ళతో మామూలుగా ఉండదు. ఒక ఆవిడ విచారంగా కూర్చుని బాధపడుతుంది. అటువైపు వచ్చిన ఓ సన్యాసి ఆమె దుఃఖంకి కారణం తెలుసుకోవాలనుకున్నాడు. సన్యాసి, ఓ స్త్రీ, ఏమిటి నీ బాధ? ఆమె, జీవితంలో సంతోషమే లేదు స్వామి. వెంటనే ఆ సన్యాసి తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు. సన్యాసి, ఇప్పుడు సంతోషమేనా? ఆమె, ఆ, అదొక రాయే కదా, కలగలేదే. అయితే నీకేం కావాలి? ఆ రాయి బంగారు రాయిగా మారిపోయింది. ఈసారి తన చూపుడు వేలుతో ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టుగా మార్చేశాడు. సన్యాసి, ఇప్పుడేమంటావు? ఆమె అదొక చెట్టే కదా. మళ్లీ చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు. ఇల్లు బంగారు ఇల్లుగా మారిపోయింది. సన్యాసి, ఇది చాలా? ఆమె, అదొక ఇల్లే కదా. సన్యాసి, ఇంత బంగారాన్ని ఇచ్చినా నీకు సంతోషం? ఆమె, నీ చూపుడు వేలు కావాలి స్వామి.